మహావీర్ యాదవ్ నగర్లో తెరచి ఉన్న డ్రైనేజీ మాన్యువల్స్లో పడిపోయిన 7.5 బాలుడు. పరిస్థితి విషమం. నీలోఫర్ ఆసుపత్రికి తరలింపు. స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తం. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లనే అంటున్న స్థానికులు. బాబు పరిస్థితి ఎలా ఉందా? చాలా సీరియస్ ఉందండి, ఐసీయూలో ఉన్నాను. అంటే కార్పొరేటర్ ఏమంటున్నా అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ జీఎం కు కంప్లైంట్ చేశాను, డిపార్ట్మెంట్ వాళ్ళ కంప్లైంట్ చేశాను, ఇంట్లో తప్పేం లేదు. సరే, ఈరోజు ప్రాబ్లం గురించి నాలుగు రోజులు పాడుతోంది, ఎవరు పట్టించుకునే నాదే లేదు. కంప్లైంట్ ఇద్దాం వస్తారు, అక్కడ ఎట్లా అంటారు. స్థానిక లీడర్లు వచ్చి వాళ్ళు, స్థానిక లీడర్లు కూడా వచ్చారు కదా, వాళ్ళు మీరు అడితే వాళ్ళు ఏమంటారు? స్థానిక లీడర్లా, వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. వాళ్ళు చేసే పని ఏంటో మాకు తెలియదు. కంప్లైంట్ ఇస్తాం, వచ్చి ఇక్కడ బాగా చేస్తారో పోతారు, నిర్వహ చేస్తాం, ఫోటోలు తీసుకుంటారు. బాగా స్థానిక నాయకులు ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంది, ఇక్కడ బాబు పరిస్థితి ఉంది, సీరియస్గా ఉంది. 24 hours అయితేనే కానీ చెప్పలేము. ప్రాబ్లం ఉంది ఇక్కడ, 15 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, 15 సంవత్సరాల నుంచి పాడుతూనే ఉంటుంది. స్ట్రీట్ లైట్లు కూడా లేదు కదా? లేవు, ఇక్కడ రెండు లేవు. అవి అక్కడ 15 రోజులు 20 రోజులు నుంచి అక్కడ లేదు. ఇప్పుడు కార్పొరేటర్ మీరు అడిగారు, ఈసారి ఇక్కడ వెళ్తే ఏం లేదంటే అతను ఏం చెప్తున్నాను, కార్పొరేటర్ గారు చెప్తున్నాను. ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? నేను చేస్తున్నానని బూతు మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు ఆయనే? కార్పొరేటరే. పేరు? పేరు పేరు బంగారు ప్రకాష్. అంతకుముందు అంతకుముందు కూడా ఉంది, అంతకు ముందు కూడా ఉందమ్మా. మీరు ఏదో భయపడక్కర్లేదు ఒకళ్ళ గురించి. మీ రోడ్డు అంతా, ఈ రోడ్డు అంతా ఎప్పటి నుంచి పొంగుతూనే ఉంటుంది. వారంటే 4 రోజులు పొంగుతా ఉంటుంది. ఇది సీరియస్ అంటే బాబు పన్ను వల్ల సీరియస్ అయింది. తవి ఎన్ని రోజులు అయింది? తవి పెట్టినారు, అది పొంగుతూనే ఉంది.